పిలిచావా నన్ను? నన్ను వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు. ఇలా నీ ముందు నుంచింటే బెంచ్ కార్ ముందు బ్రేకు లేని సైకిల్ పార్క్ చేసినట్టుంది. ఈ లైట్లు, ఈ జనం గోల, ఈ డ్రెస్, ఇవన్నీ చూస్తుంటే నువ్వు నాకు తెలిసిన అన్సూయ కాదు. ఎవరో? డాటర్ ఆఫ్ మహాలక్ష్మి, కేర్ ఆఫ్ కల్వపూడి. ఏంట్రా అయితే కళ్ళలో దుమ్పడకుండా నీళ్ళు వచ్చేస్తున్నాయి. అను అను రామ్మా, నీకోసం వెయిట్ చేస్తున్నారు. వంటలు చాలా బాగున్నాయట్రా. థ్యాంక్స్ మావయ్య, పెళ్లి కాంట్రాక్ట్ కూడా మాకేపించు వీలైతే. నువ్వు చెప్పాలట్రా. నందుగారు, బిర్యానీ అయిపోయిందండి, ఇంకా తినాల్సిన చాలా మంది ఉన్నారు. నేను వంట వడ్డానికి ప్రతి 10 నిమిషాలకు వస్తే గుర్తు చేస్తారేంట్రా? నేనే మర్చిపోలేదు. పోనీ, ఫ్రైడ్ రైస్తో మేనేజ్ చేసేయమంటారా? ఉన్న దాంతోనే సర్దుకోవాలి, అయిపోయింది దాని గురించి అనుకోవడం దీనికి. నేను బిర్యానీ గురించే మాట్లాడాను. రే ముత్యం, ఓ మంచి పాట పాడరా. ఇలాంటి టైంలో మ్యూజిక్ చాలా బాగుంటుంది, గుడ్ చాయిస్. నా గొంతు పెద్ద బాగుదండి. నేనేమన్నా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఏంట్రా నీకు మాట్లాడడానికి, పాడహే. గో హెడ్. గుడివీధి శ్యామలండి, నాలో ఫెయిల్యూర్. పాడరా ముత్యం, పాడు. గుండెల్లో ఉన్న ఒక ఫీలింగ్ గొంతులోంచి బయటికి రావాలి, మిగిలింది ఏమైనా ఉంటే కంట్లోంచి కారిపోవాలి. పాటను చెప్తాను, పాడు. ఎంత జానవే నువ్వు, నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నా కూతురు అదృష్టం తగ్గిపోతావా? ఏం చేసింది మమ్మీ? నీ బతుక్కి శేఖర్ కావాలా? అది అమాయకురాలు మమ్మీ. అది కాదు, నువ్వు దాని ఇంట్లోకి తెచ్చిన రోజే చెప్పాను, విన్నావా నువ్వు? అసలు ఇది కనిపించకపోతే ఆ శేఖర్ గారు ఏం చేస్తాడో చూస్తాను. గోపాల్! అర్థమైంది మేడం, ఈ పిల్లని తీసుకెళ్ళి కింద గదిలో పెట్టి తాళం వేసేస్తాను. హలో బెనర్జీ గారు, నేను మహాలక్ష్మి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. మా పంతులు గారు రేపొద్దున 10:30కి నిశ్చితార్థం చేసుకోండి, మంచి ముహూర్తం ఉందన్నారు. రేపా? ఏమైనా ప్రాబ్లమా? పిల్లనొచ్చి పార్టీ కూడా వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటమ్మా, పెట్టేసుకోండి. భానుని శేఖర్కిచ్చి ఈ అమ్మకు తెలిసినట్టు చంపేస్తుంది. నీకు దండం పెడతాను, రేపు నీ నిశ్చితార్థం అయ్యేదాకా నువ్వేం మాట్లాడుకో. తాతయ్య, నేను భానుని లవ్ చేశాను. అదెవరు? మొన్న పార్టీలో అనసూయ పక్కనుందే, పింక్ డ్రెస్ వేసుకుని ఆ అమ్మాయి. రేపు పెళ్లికి పిలుద్దాంలే, మూసుకొని అనూన్ చేసుకో. డాడీ, శేఖర్కి భాను అంటే ఇష్టం, భాను కూడా అతనితో పెళ్ళైతే బాగుంటుంది. నిన్ను కలవపూడి పంపించుకుంటూ ఉండాల్సిందే, వచ్చేటప్పుడు తీసుకెళ్లిన బ్యాగులు మాత్రమే తెస్తాం అనుకున్నాను, మొయ్యలేని బంధాలు కూడా తీసుకొచ్చావు. భాను పెళ్లి సంగతి వాళ్ళ అన్నయ్య చూసుకుంటాడు, నువ్వు నోరు మూసుకుని మీ అమ్మ చెప్పిన మాట విను. అంటే ఈసారి నన్ను సక్సెస్ఫుల్గా సూసైడ్ చేసుకోమంటున్నారా? వచ్చింది మావయ్య.
భానుని మా అమ్మ తెలుసు. నన్ను కలువ పొడి తీసుకెళ్ళిపో, అప్పుడు తెలుస్తుంది మా అమ్మకి. ముందు మీ ఇంటికి వెళ్దాం పద. నాగవల్లి ఏం మాట్లాడదు, ఇంతెంత కళ్ళు వేసుకొని చూస్తుంది. అయినా నీకు అన్నీ అర్థమైపోతాయి. నేను వాగుతూనే ఉంటాను, నా మనసులో ఏముందో తెలియదు. తెలీదు. మాకు రావాల్సింది మాకిస్తేనే మా అమ్మ తలుపులేసింది. మీ అమ్మకు కావాల్సి నిన్ను తీసుకెళ్తే తలుపు తీస్తుందా? పద, ఇంటి దగ్గర దింపుతాను. నువ్వు దింపుకునేంత బరువు కాదు నేను, వెళ్ళగలను. అన్నాయ్, మన పాప ఏడుస్తుందంటే ఒక అర్థం ఉంది. ఆ పాప ఎందుకు ఏడుస్తుంది? అది ఎందుకు ఏడుస్తుందో తెలియాలా? నా ఏడుపు ఆగడం కావాలా? రెండోదే ఆ పని చూడండి. నీకు డ్రైవింగ్ వచ్చా? ఆ వచ్చమ్మా. మండితే మామయ్య, నేను అను ఇంటికి వచ్చిందా? అది నీ దగ్గర లేదా? లేదు మామయ్య. తనకి రేపు నిశ్చితార్థం పెట్టిందిరా మీ అత్తయ్య. అది లేకపోతే నేనే ఏదో చేశానంటుంది. నువ్వేం కంగారు పడకు మామయ్య, అత్తయ్య ముందు నీకు మాట్లాడనివ్వను. అను నేను తీసుకొస్తాను. అది కాదురా, రేపు పొద్దున తన ఎంగేజ్మెంట్. అది రేపు పొద్దున తన ఎంగేజ్మెంట్ జరిగి తీరుతుంది. సరేనా? రే, అనసు ఎక్కడుందో చెప్పరా, వదిలేస్తాను. అనసు ఎక్కడుందో చెప్తే వదిలేస్తారా? అను ఇంటికి వెళ్దాంరా. నేను రాను. చిన్నపిల్లలా గొడవ చేయకు, రా. మా మమ్మీ ఇలా మాట్లాడుకు, మండుతుంది నాకు. సరే, మీ డాడీ కోసమేనారా? ఆయన టెన్షన్ పడుతున్నారు. ఆయన కోసం వచ్చావా? నేను నీకు అక్కర్లేదు, నాకు తెలుసు. అను, వస్తున్నావా? లాక్కెళ్ళా. లాక్కెళ్తావా? ముట్టుకో, ముట్టుకుంటే ఆనంద్ గారు ఎందుకండి అనుసూయ గారు రెచ్చగొడతారు? అసలే ఆవిడ పట్టు జరగల పరిస్థితి. ఆవిడ బాధ పెట్టకండి, ఆడపిల్ల ఏడిస్తే ఎవరికి మంచిది కాదు, మరీ ముఖ్యంగా మా ఆరుగురికి. సరే, సారీ, నేను నిన్ను హర్ట్ చేస్తుంటే. కరెక్ట్. ఐఎమ్ రియలీ సారీ. కరెక్ట్. దిగు. దిగాలా? కార్యమన్న సెల్లార్లో ఉందనుకున్నావా? డోర్ తీసుకుని దిగడానికి ఏం మాట్లాడుతున్నావు రాజా నువ్వు?
నేను చచ్చిపోతాను. మీరు అనుకున్నదే చేద్దాం, కానీ ఒకటి, మీరిక్కడే చనిపోవాలా, మనమంతా గ్రూప్ గా చనిపోవాలా అనేది కారు దిగి కింద కూర్చొని ప్రశాంతంగా నిదానంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వద్దాం. అప్పుడు దాకా ఇలా ఉప్పాకండ బానికి దండం పెడతాను. వస్తున్నావా లేదా? చంపేసిరండి రా, కాలువ కింద ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎకరం ఇస్తాను, దరిద్రం వదిలిపోద్ది. చచ్చిపోతుంటే ఆడి మీదే జనాలు పంపిస్తాయంటున్నాను. నువ్వు నువ్వు పోతే తలకూరి పెట్టాల్సిందేనే. అయితే ఏంట్రా ఇప్పుడు ఆడికి సన్మానం చేయించమంటావా? ఇలా మాట్లాడతాడు బాబాయ్. నన్నే మాట్లాడించకరా, సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఏంటి హాల్లో పడుకున్నారు? బాణువుని పంపిస్తే నేను వెళ్తాను మావయ్య. నిశ్చితార్థం జరిగే వరకు అమ్మాయి ఇక్కడ ఉంటేనే మంచిదండి. మధ్యాహ్నం పంపిస్తాను, వాణ్ణి వెళ్ళమని చెప్పండి. ఏ నూరా, మన ఇంట్లో లైట్లు బాగా కనిపించాలంటే పక్కింట్లో దీపాలు ఆర్పకూడదు మావయ్య. పంపిస్తారా తీసుకెళ్ళా? నువ్వు ఆగరా, నేను బాణువుని తీసుకొస్తాను. ఉండు భాను, రామా రా, తీసుకెళ్ళరా. పద భాను. ఏంట్రా? ఎందుకురా వెనక్కి వచ్చా? నువ్వు వదిన పెళ్లి చేసుకుంటారనుకున్నాను. ఎందుకు వచ్చేసా? మావయ్య బాధపడకూడదనా? మావయ్య మావయ్య కోసం అనూని ఏంట్రా? మన చిన్నప్పుడు క్యారమ్స్ ఆడుతుంటే అమ్మ చెప్పింది అవతల వాళ్ళు నిగడం కోసం మనతో ఉన్న వాళ్ళు నేర్పించకూడదని. కానీ నేనేం చేశాను? అత్తయ్య ముందు మావయ్య మాట పడతాడని
అను నేర్పించాను. ఆ రోజు నాన్న చేసిన తప్పే ఈరోజు నేను చేస్తున్నాను. అత్తయ్య గెలవాలని ఆశ ఇచ్చేశాడు ఆయన, మామయ్య గెలవాలని అనునిచ్చేస్తాను నేను. మన ఆనందం మన గెలుపులోనే వెతుక్కోవాలి, అవతల వాళ్ళ గెలుపులో కాదు. థ్యాంక్స్ బాబా.